Love you, dear. I love you 3,000 times. Wow. అది చాలా ఎక్కువ. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. ఎపిసోడ్ 1లో మనం చూసాము మిలిటరీలో కొంతమంది పెద్దవాళ్ళు ఏ విధంగానైనా చేసి ఐరన్ మ్యాన్ సూట్ని తీసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ సెనేటర్కి కూడా తెలుసు ఇలా చేయటం అంటే అంత ఈజీ కాదని. అందుకని సెనేటర్ ఈ పని చేయటానికి థండర్ బోట్ రాస్ని పిలిచాడు. ఇప్పుడు రాస్ దగ్గర ఒక సీక్రెట్ మిలిటరీ వెపన్ ఉంది. ఈ వెపన్ ని యూజ్ చేసుకొని టోనీని తన ప్లాన్ లో ఇరికిద్దామని అనుకుంటున్నాడు. మరి రాస్ ఈ విధంగా చేస్తాడా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మరి మీ అందరూ ఎపిసోడ్ 1 చూడకపోతే ఒకసారి చూడండి, పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కొంతమంది దొంగలు కొన్ని వెపన్స్ ని దొంగతనం చేసి దొంగతనంగా ఒక సిప్పులో పారిపోతున్నారు. కానీ అప్పుడే అక్కడికి ఐరన్ మ్యాన్ వచ్చి వాళ్ళందరిని ఆపేశాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ పేజ్ లో కొన్ని హియర్స్ బ్యాక్ మనం వెళ్దాం. ఆ సమయంలో టోనీ చిన్న పిల్లవాడు. అప్పుడు హర్వర్ స్టార్క్ ఇంకా ఆంటోన్ బంక్ ఆర్క్ రియాక్టర్ ని తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు ఆలోచనలు చాలా డిఫరెంట్. ఒకవైపు హర్వర్ స్టార్క్ ఆర్క్ రియాక్టర్ ని తయారు చేసి ఈ ప్రపంచానికి హెల్ప్ చేద్దామని అనుకున్నాడు. కానీ మరోవైపు ఆంటోన్ ఈ రీసెర్చ్ నుంచి డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాడు. అయితే ఒక మంచివాడికి ఏదైతే జరగకూడదో అది జరిగిపోయింది. ఆంటోన్ స్టార్క్ ఇండస్ట్రీస్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. హర్వర్ స్టార్క్ అసలు అర్థమే కావట్లేదు అసలు ఏం జరిగిందని. ఏ వ్యక్తి మీదనైతే అతను చాలా నమ్మకం పెట్టుకున్నాడో అతను ఇప్పుడు దొంగ అని తెలిసిపోయింది. హర్వర్ స్టార్క్ అంటాడు, అసలు నువ్వేం చేసావు ఆంటోన్? అప్పుడు ఆంటోన్ చెప్తాడు, నేను ఏదైతే చేయాలో అదే చేశాను. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కానీ ఇలానే చేస్తారు. మరి ఎంత షాక్ కాకు హోబర్ట్, నేను ఈ విధంగా చేస్తానని నీకు ముందే తెలుసు. నేను ఇదంతా పైసల కోసమే చేశాను. ఆ రోజు ఆంటోని FBI వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ సర్ప్రైజ్ కావాల్సిన విషయం ఏంటంటే ఆంటోని అరెస్ట్ చేపించింది ఇంకోరో కాదు, హోవర్డ్ స్టేన్. అప్పుడు స్టేన్ చెప్తాడు, హోవర్డ్ నాకు తెలుసు ఇలా జరిగిందని నువ్వు చాలా బాధపడుతున్నావు, ఇక ఆర్క్ క్రియేటర్ కంప్లీట్ కాదు. కానీ ఆంటోన్ ఒక దొంగ వెదవా, వాడికి ఇలానే జరగాలి. నేను నీతోనే ఉన్నాను హోవర్డ్, మనిద్దరం కలిసి అంతా మంచిగా చేద్దాం. ఈ విధంగా ఓవర్డైస్ స్టేన్ స్టార్క్ ఇండస్ట్రీస్ లో ఎంటర్ అయ్యాడు. అలానే ఓవర్డైస్ స్టేన్ తన మాయ మాటలతో హోవర్డ్ స్టార్క్ ని తన మాటలు వినేటట్టు చేసుకున్నాడు. కానీ హోవర్డ్ స్టార్క్ చాలా బాధపడుతున్నాడు. అలా కావటం కూడా కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు అతను ఒక్కడే మొత్తం ఆర్క్ రియాక్టర్ ని తయారు చేయాలి. కొన్ని సంవత్సరాల తర్వాత టోనీ పెద్దవాడయ్యాడు. టోనీ చిన్నప్పటి నుంచే చాలా ఇంటెలిజెంట్ పిల్లవాడు. కానీ టోనీ చేసే అల్లరి పనులు హవర్ స్టార్క్ అసలు నచ్చేది కాదు. ఒకసారి టోనీ తన రిమోట్ కంట్రోల్ కార్ తో ఆడుకుంటున్నాడు. కానీ ఇది చూసి టోనీ మీద హవర్ స్టార్క్ చాలా కోపంగా కోపడ్డాడు. టోనీ ఎక్కడున్నావు, ఇది నీదేనా? ఈ విధంగా నువ్వు నీ టైం ని వేస్ట్ చేసుకునేది, పక్కన పడేసేది, మళ్ళీ ఇది నీ చేతిలో కనబడదు, అర్థమైందా? హర్వర్ స్టార్క్ టోనీని ఒక మాట కూడా మాట్లాడనీకే ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ నుంచే టోనీకి తన ఫాదర్ కి మధ్యలో దూరం పెరుగుతూ ఉంది. టోనీ ఏడుస్తూ చెప్తున్నాడు, నేను స్కూల్ కి మళ్ళీ వెళ్ళిపోతాను, నేను స్కూల్ కి మళ్ళీ వెళ్ళిపోతాను, నన్ను ఎవరు ఇష్టపడరు. ఈ మాటలన్నీ స్టార్క్ ఫ్యామిలీ బట్లర్ జార్విస్ వింటాడు. అప్పుడు జార్విస్ అంటాడు, మాస్టర్ టోనీ మీరు బాధపడకండి, అంతా మంచిగా అయిపోతుంది, అందరూ నిన్ను ఇష్టపడతారు. అప్పుడు టోనీ చెప్తాడు, నన్ను ఒంటరిగా వదిలేసే జార్విస్, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరు వద్దు. అప్పుడు జార్విస్ అంటాడు, ఈ రోజు మీరు బాధపడుతున్నారు మాస్టర్ టోనీ, కానీ సమయం అంతా మార్చేస్తుంది. ఇదంతా ప్రజెంట్ టైమ్ లో టోనీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. అప్పుడు టోనీ చెప్తాడు, జార్విస్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు, టైం అంతా మార్చేస్తుంది. అప్పుడు జార్విస్ చెప్తుంది, నన్ను క్షమించండి సార్, ఇప్పుడు ఏమని అన్నారా మీరు? అప్పుడు టోనీ చెప్తాడు, ఏమీ లేదు జార్విస్, కొన్ని పాత మెమరీస్ గుర్తుకొచ్చాయి, నేను ఎప్పటికీ మా ఇంటికి వెళ్ళలేను అని ఆ మెమరీస్ అని నాకు చెప్తున్నాయి, కానీ నిజంగానే నేను మా ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు జార్విస్ చెప్తుంది, సార్ మరి మీరు ఎందుకని నన్ను ఈ ప్లేస్ లో ఇన్స్టాల్ చేశారు? జార్విస్,
ఇది నీ హ్యాబిటే. నీ హ్యాబిట్ ని ఎవరు మార్చలేరు. నువ్వు ఎప్పుడు ఇదే చోటులో ఉండేవాడివి. నేను ఎప్పుడైతే బోర్డింగ్ స్కూల్ కెళ్ళి బయటకు వస్తానో నువ్వు ఒక్కడివే నన్ను చూసి చాలా ఆనంద పడేవాడివి. కానీ మా ఫాదర్ నన్ను ఈ రూమ్ లోపలికి రానిచ్చేవాడే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సైలెంట్ గా ఉండేవాణ్ణి. అప్పుడు జార్విస్ అంటాడు, నాకు గుర్తుకు లేదు సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు టోనీ చెప్తాడు, ఏం పర్వాలేదు జార్విస్, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు. ఫ్రెండ్స్, ఇక్కడ టోనీ మొత్తం తన బట్లర్ జార్విస్ గురించి మాట్లాడుతున్నాడు. అతని గుర్తుగా టోనీ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పేరు జార్విస్ అని పెట్టాడు. అప్పుడు టోనీ తన ఫోన్ ని చూసి ఇలా అంటాడు, చూస్తుంటే మరొక డెజర్ట్ వెకేషన్ కి వెళ్లాల్సిన సమయం వచ్చేసినట్టుంది జార్విస్. మరోవైపు జస్టిన్ హ్యామర్ మిలిటరీ సీక్రెట్ బేస్ దగ్గరికి వచ్చేసాడు. రోడీ ఇంకా అదే చోటులో ఉన్నాడు. హ్యామర్ రోడీతో చెప్తాడు, మీ పేరు రోడీ కదా? హా, నేను కరెక్టే చెప్పాను. మిమ్మల్ని ఇక్కడ చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రోడీ, నాకు తెలుసు నువ్వు టోనీ స్టార్క్ కి బెస్ట్ ఫ్రెండ్ అని. అతనికి చెప్పు, ఒకవేళ తను మిలిటరీకి హెల్ప్ చేయకపోతే అది అతని ఇష్టం, కానీ నేను వెనక్కి తగ్గను, ఎందుకంటే నా దగ్గర ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఆ సీక్రెట్ వెపన్ ని చూపిస్తారు. రోజ్ ఇంకా జస్టిన్ హ్యామర్ ఈ వెపన్ ని టోనీకి వ్యతిరేకంగా యూజ్ చేస్తారు. మరి వాళ్ళు దాన్ని ఏం చేస్తారో తర్వాత చూద్దాం. మరోవైపు స్టార్క్ ఇండస్ట్రీస్ బోర్డ్ మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్ లో టోనీ లేడు. పేపర్ చాలా కష్టపడి ఇదంతా హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే అప్పటికి టోనీ తనని స్టార్క్ ఇండస్ట్రీస్ కి సీఈఓ చేయలేదు. అప్పుడు పెప్పర్ టోనీకి ఫోన్ చేస్తుంది, టోనీ నువ్వు ఎక్కడున్నావు, ఇక్కడ బోర్డ్ మీటింగ్ అవుతుంది, ఇదంతా నేను ఎలా హ్యాండిల్ చేయాలి. అప్పుడు టోనీ చెప్తాడు, పెప్పర్ నీ బ్యూటిఫుల్ స్మైల్ ని వాళ్ళకి చూపి, అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ బానే ఉందని అనుకుంటారు. అప్పుడు పెప్పర్ అంటుంది, నువ్వు చెప్పినట్టుగానే చేస్తున్నాను, కానీ ఇది ఎక్కువసేపు వరకు నడవదు, కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. అప్పుడు టోనీ చెప్తాడు, లేదు మిస్ పాట్స్, నేను అక్కడికి రాలేను, ఎందుకంటే నేను ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాను. నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నా ఐఎమ్ సారీ, నేను ఈ ఫోన్ ని కట్ చేస్తున్నా. ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ టెండరింగ్స్ ఆటలు ఎక్కువయ్యాయి. వాళ్ళు డెజర్ట్ మొత్తంలో ల్యాండ్ మైన్స్ పెట్టారు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళందరూ చనిపోవటానికి. ల్యాండ్ మైన్స్ ని డిటెక్ట్ చేసే డాగ్స్ ఈజీగానే డిటెక్ట్ చేస్తాయి, కానీ ఇలా చేస్తే చాలా డాగ్స్ చనిపోతాయి. అందుకనే టోనీ అక్కడికి వచ్చాడు, కానీ అతను ఒంటరిగా రాలేదు, అతనితో పాటు తన ఫ్రెండ్ ను కూడా తీసుకొచ్చాడు. ఒక్క డ్రోన్ ఒక్కసారిగా అన్ని ల్యాండ్ మైన్స్ ని ఆపేయగలదు, అది కూడా ఎలాంటి డిటెక్ట్ చేయకుండానే చేయగలదు. అప్పుడు టోనీ చెప్తాడు, జార్విస్ ఇక నీ పని మొదలుపెట్టు. అప్పుడు ఆ డ్రోన్ టోనీతో కలిసి వెళ్ళింది. అప్పుడు అన్ని ల్యాండ్ మైన్స్ అట్రాక్ట్ అయ్యి దాన్ని కత్తుకున్నాయి, మొత్తం ఏరియా క్లీన్ అయిపోయింది. మిలిటరీ వాళ్ళు కూడా అది చూసి షాక్ అయిపోయారు, ఒక్కసారిగా అన్ని ల్యాండ్ మైన్స్ ఎలా మాయమైపోయిందని. కానీ ఇది టోనీ స్టార్క్ చేసిన పని, వేరే వాళ్ళు చేస్తే కొన్ని సంవత్సరాలు పట్టేది. మరోవైపు జనరల్ రాస్ తన వెపన్ ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ వెపన్ ఒక ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ వెపన్ ఎలాంటి ఏరియాకైనా డిటెక్ట్ కాకుండా వెళ్లి ఎనిమీస్ ని అంతం చేయగలదు. ఒక పైలట్ ఆ స్పెషల్ వెహికల్ ని ఆపరేట్ చేస్తున్నాడు. అప్పుడు రాస్ అంటాడు, దాని కిందకి తీసుకెళ్ళు, నేను చూడాలనుకుంటున్నాను అసలు ఇది ఏం చేస్తుందని, నాకు రిజల్ట్ కావాలి హ్యామర్. మరోవైపు టోనీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. టోనీ తన ఆర్మని తీసేస్తున్నాడు. అప్పుడే వెనకాలకెళ్లి పేపర్ వచ్చి ఇలా అంటుంది, టోనీ ఎలా ఉంది నీ ఆఫ్ఘనిస్తాన్ వెకేషన్, నేను విన్నాను నువ్వు హాలిడే ట్రిప్ కి వెళ్ళావంటగా. అప్పుడు టోనీ చెప్తాడు, చాలా మంచి జోక్ మిస్ పాట్స్, నువ్వు ఈ జోక్ ని బోర్డ్ మెంబర్స్ మీద ఇయ్యాల్సింది, నా మీద ఎక్కు నేను వెళ్తున్నాను. అప్పుడు రోడీ అంటాడు, ఆగు టోనీ నా మాటలు విను, ఇలా చెప్పటం తప్పు, కానీ నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. జస్టిన్ హ్యామర్ సుపీరియర్స్ తో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, అంటే కాస్త ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అక్కడ నీకు ఏదో వ్యతిరేకంగా జరుగుతుంది టోనీ, నాకు తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు, కానీ అక్కడ ఏదో తప్పు జరుగుతుంది టోనీ, కానీ నువ్వు ఇలానే పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేస్తారు. ఇదంతా విని టోనీ చెప్తాడు, చూడు రోడి, నేను చేసే పనులన్నీ మిలిటరీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా చేయలేరు. ఇక నువ్వు హ్యామర్ గురించి మాట్లాడుతున్నావా, వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. అప్పుడు రోడీ అంటాడు, ఇప్పుడు విషయం అది కాదు టోనీ, ఇప్పుడు నువ్వు చేసేదే వాడు చేస్తున్నాడు, ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి ఒక వెపన్ కావాలి, అంటే నీ అవసరం. అప్పుడు టోనీ చెప్తాడు, చూడు నేను వెపన్ కాదు, నేను ఎవరికి వెపన్ లాగా మారను, ఈ విషయమే నేను ఇన్ని రోజుల నుంచి నీకు చెప్తున్నాను. నీకు తెలుసా నేను ఆఫ్ఘనిస్తాన్ కి ఎందుకు వెళ్ళానని, నేను అక్కడికి డాగ్స్ ని కాపాడానికే వెళ్ళాను, ఎవరిని చంపటానికి కాదు.
ల్యాండ్ మైల్స్ డిటెక్టింగ్ డాగ్స్ ల్యాండ్ మైల్స్ ని వెతకడానికి పనిచేస్తాయి, కానీ ఈ ప్రాసెస్ లో చాలా డాగ్స్ చనిపోతాయి. అందుకనే నేను ఆలోచించాను ఈ పని నేనెందుకు చేయకూడదని. నాకు తెలుసు మీ ఇద్దరు నా గురించి విచిత్రంగా అనుకోవచ్చు, కానీ నేను అందుకనే అక్కడికి వెళ్ళాను. మరి మీ ఇద్దరు ఎందుకనే నన్ను ఆ పనికి ట్రై చేస్తున్నారు? నేను ఎవరిని చంపట్లేదు కదా. అప్పుడు టోనీ ఇంకేదైనా చెప్దామనే లోపలనే రోడ్డుకి ఫోన్ వస్తుంది. ఫోన్ లో ఎవరో చెప్తారు, రూట్స్ మాలో ఒక పైలట్ ఎనిమీ టెరిటరీ జోన్ లో పడ్డాడు. ఫ్రెండ్స్ ఏ వెపన్ ని చూసుకొని జనరల్ రాస్ ఇంకా హ్యామర్ ఇంత ఓవర్ యాక్షన్ చేశారో అది ఇప్పుడు క్రాష్ అయిపోయి ఎనిమీ ఏరియాలో పడిపోయింది. టోనీ రోడీ మాటలు విని ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు పెప్పర్ అంటుంది, ప్లీజ్ టోనీ వద్దు. అప్పుడు టోనీ అంటాడు, నా దగ్గర వేరే చాయిస్ లేదు మిస్ పాట్స్. చూస్తుంటే ఇప్పుడు ఐరన్ మ్యాన్ వెళ్ళి ఆ పైలట్ ని కాపాడాలనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఇది మిలిటరీ కన్నా పెద్ద పని. ఇప్పుడు ఎవరైతే టోనీ వెనకాల పడ్డారో ఇప్పుడు వాళ్ళకే టోనీ అవసరం వచ్చింది. ఇప్పుడు టోనీ ఆ ఒక్క పైలట్ ని కాపాడానికి ఆ ప్లేస్ కి వెళ్తాడా? ఆ ప్లేస్ లోపలికి ఒక ఆర్మీ మొత్తం వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఇదే చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని టోనీ స్టార్క్ జార్విస్ లైక్స్ వస్తాయి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Still hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall. Fear outweighed the person you are.